హలో గైస్ నా పేరు మహేదర్ అని వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి సో బేసిక్గా సలార్ మూవీ వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఆబ్వియస్లీ దానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది సో అదైతే క్లారిటీ ఉందో మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది కాకపోతే ఆ సినిమా మీద చాలా అంటే చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా రకాల ఆడియన్స్కి చాలా రకాలుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో సలార్ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ ఆ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాదా లేదా సో వీటి గురించి అయితే చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో సో ఇంకెందుకు లేడు లెట్స్ గేర్ ఇన్ ద వీడియో సో ఫస్ట్ పాయింట్ అయితే ప్రభాస్ గారి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రభాస్ గారి నుంచి ఒక సాలిడ్ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగు స్టేట్స్లో గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఆబ్వియస్లీ పాన్ ఇండియాలో కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిజానికి చెప్పాలంటే తెలుగు హీరో కాదు ఆయన ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో ఇప్పుడు సో ఇండియన్ హీరో పాన్ ఇండియా అని కూడా కాదు అండ్ ఇండియన్ హీరో ఇప్పుడు ప్రభాస్ గారు సో దానివల్ల ఏంటంటే ప్రభాస్ గారి మూవీని హిట్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళు కేవలం తెలుగు రా తెలుగు రాష్ట్రాల్లోనో లేదంటే కర్ణాటక ఇట్ సైడే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ప్రభాస్ గారి మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయనలో ఉన్న మాస్ యాంగిల్ ఏదైతే ఉందో అది సాలిడ్గా కనబడుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఫైట్ సీక్వెన్స్లు కానీ మాస్ సీక్వెన్స్లు కానీ ఎలివేషన్ సీక్వెన్స్లు కానీ ఇవన్నీ కూడా ప్రభాస్ గారికి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అనే పాయింట్లో కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే బాహుబలిలో మనం చూసాం కదా సో ఆ కట్అవుట్కి ఆ సీన్లకి చాలా ప్రాపర్ సింక్ అయింది సో దానివల్ల ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ విజువల్ ట్రీట్ ప్రభాస్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అది వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రభాస్ గారికి మంచి కంబ్యాక్ అవుతుంది అండ్ ఆబ్వియస్లీ చాలా రికార్డులను అది అదైతే మాత్రం డెఫినెట్గా చెప్పచ్చు సో అందుకోసం అని చెప్పి చాలా మంది ప్రభాస్ గారి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు ఈ సినిమా మీద సో డెఫినెట్గా ఒక సాలిడ్ కంబ్యాక్ అవుతుందని అని ఆఫ్కోర్స్ మధ్యలో ఆది పురుష ఉంది ఆది పురుష అనేది కంప్లీట్గా డిఫరెంట్ జోనర్ అది అది కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అయిపోతుంది అది అది ప్రభాస్ గారా అదే డైరెక్టరా అని కాకుండా స్టోరీ కాన్సెప్ట్ ఈ రెండింటి మీద ఎక్కువ వెళ్ళిపోతుంది అది సో మెయిన్ నార్త్ ఇండియాలో అయితే ఆది పురుషుని అలాగే చూస్తారు అది ప్రభాస్ గారి సినిమా అన్నట్టుగా కాకుండా కాన్సెప్ట్ మూవీ అన్నట్టు చూస్తారు సో డైరెక్ట్ ప్రభాస్ గారి మూవీ అంటే ఆబ్వియస్లీ చెప్పాలంటే ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైం ఉంది సో ఆ టైంలో వచ్చే సాలార్ మూవీ అని చెప్పొచ్చు ఆది పురుషు కంటే ప్రభాస్ గారికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది ఆడియన్స్ సాలార్ మూవీకి సో ఆబ్వియస్లీ కొంచెం హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ప్రభాస్ గారి పాయింట్లో ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమార్ట్ అకౌంట్ అనేది అవసరం డీమార్ట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు సో ఒకళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకుని తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి కేజీఎఫ్ రెండు సినిమాలు కూడా ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయి కూడా మనకు అందరికీ కూడా తెలిసిందే హ్యూజ్ సక్సెస్ అయ్యాయి పార్ట్ వన్ టూ ఫిఫ్టీ క్రోర్స్ పార్ట్ టూ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ కలెక్ట్ చేసింది సో చాలా పెద్ద హిట్ అయింది హిందీ బట్టలో చాలా పెద్ద సక్సెస్ అయితే క్రియేట్ అయింది సో ప్రశాంత్ నీల్ గారి హిందీ బెట్లో చాలా పెద్ద మార్కెట్ అయితే క్రియేట్ అయింది ఆయన కేజీఎఫ్ సినిమాని చూశారు కేజీఎఫ్ టూ చూశారు ఆయన ఫస్ట్ మూవీ హిందీలో ఎక్కువ చూడలేదు అనుకోండి అది వేరే విషయం బట్ అయినా కూడా ఈ రెండు సినిమాలు చూసి ఆయన మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు దానికి రీజన్ ఏంటంటే ఆ ఎలివేషన్ సీన్లు ఆ ఫైట్ సీక్వెన్స్లు అండ్ అవన్నీ కూడా చాలా అంటే చాలా రఫ్గా కనబడుతుంటాయి చాలా రాగా కనబడుతుంటాయి సో ఇవన్నీ కూడా కేవలం ఆయన దగ్గర నుంచే వస్తాయి అనే పాయింట్ కూడా కొంతమంది క్రియేట్ అయింది సో అలా క్రియేట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ప్రశాంత్ నీల్ గారి నుంచి కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో డెఫినెట్గా ఆయన కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ప్రభాస్ గారు కూడా డెఫినెట్గా ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతారు ఎందుకంటే అది డెఫినెట్గా ఆయన అంత గట్టిగా చేయాల్సిన సినిమా అది చాలా కష్టపడాల్సిన సినిమా అది అండ్ ఆఫ్ కోర్స్ దానికి ప్రశాంత్ నీల్ గారి కాన్సెప్ట్ ఆ సబ్జెక్టు ఆ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి కుదురుతాయి కాబట్టి ప్రభాస్ గారు ఖచ్చితంగా తన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతారని అనిపిస్తుంది అలాగే ప్రశాంత్ నీల్ గారు కూడా తన ఎక్స్పెక్టేషన్స్ అయితే డెఫినెట్గా మీట్ అవుతారని అనిపిస్తుంది అండ్ ఇంకా తర్వాత మూడో మేజర్ పాయింట్ ఏంటంటే ఇదే చాలా ముఖ్యమైన పాయింట్ దీన్ని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేంటంటే సినిమాటిక్ యూనివర్స్ బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ విక్రమ్ సినిమా కావచ్చు ఢిల్లీ సినిమా కావచ్చు తర్వాత వచ్చే లోకేష్ కనకరాజ్ సినిమాల్లో ఈ సినిమాటిక్ యూనివర్స్ని అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది కేజీఎఫ్ టూ అండ్ సలార్ విషయంలో కూడా ఉంది సలార్కి కేజీఎఫ్ త్రీకి కనెక్షన్ ఉంది సో కేజీఎఫ్ త్రీకి ముందు భాగం ఈ సలార్ అండ్ కేజీఎఫ్ టూ మధ్యలో భాగం ఈ సలార్ సో ఈ కైండ్ ఆఫ్ అసంప్షన్స్ చాలా ఉన్నాయి అండ్ కోర్స్ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఏమనంటే సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాము దీనికి సింక్ చేస్తున్నామని చెప్పారు ఎందుకంటే కేజీఎఫ్ టు అండ్ సలార్ రెండు కూడా హోంబాయిలో ఫిల్మ్స్ వాళ్ళవే కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు సింక్ చేసుకునే ఛాన్సులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని వాళ్ళు చెప్పారు అండ్ అఫ్కోర్స్ డైరెక్ట్గానే చెప్పారు ఉన్నది అవుతుంది అని చెప్పి సో ఈ సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ బేసిక్గా సినిమాటిక్ యూనివర్స్లో లోకేష్ కనకరాజు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు ఆయన విక్రమ్ విషయంలో ది బెస్ట్ సక్సెస్ అసలు చెప్పాలంటే సో ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాడు ఆయన తమిళ ఇండస్ట్రీలో కావచ్చు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు బాగా పెంచారు హిందీ బయటలో మళ్ళీ అంత సక్సెస్ కాలేదు కాబట్టి హిందీ వాళ్ళకి కాన్సెప్ట్ అంత ఐడియా ఉండకపోవచ్చు ఒకళ్ళ ఐడియా ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అది వేరే విషయం కానీ మన సైడ్ మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో మాత్రం డెఫినెట్గా చాలా అంటే చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ మీద సో కేజీఎఫ్ టూకి ఎలా లింక్అప్ చేస్తారు కేజీఎఫ్ త్రీకి ఎలా లింక్అప్ చేస్తారు అండ్ ఒక పర్టికులర్ ఫ్రేమ్లో ప్రభాస్ యశో ఇద్దరు ఉంటారన్న ఒక దాన్ని ఏమంటారు ఊహాగానం కూడా నడుస్తోంది ఒకవేళ అది కనుక నిజమయ్యి ఆన్ స్క్రీన్ కనుక వాళ్ళిద్దరూ కనబడి ఆ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా కనుక ప్రజెంట్ చేయగలిగినట్టు అయితే ఇంకా అసలు అరాచకం అని చెప్పొచ్చు ఈ సినిమా ఎగబడి ఎగబడి చూస్తారు ఇంకా మొత్తం అందరూ కూడా సో ఆ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి బట్ అది డిపెండ్స్ అది మనం అయితే జడ్జ్ చేయలేం ప్రశాంత్ నీల్ గారు దాన్ని ఎలాగా హ్యాండిల్ చేస్తారనేది కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ కేజీఎఫ్ త్రీ వీటికి అయితే పాయింట్స్ బాగానే ఉంచారు కాకపోతే సినిమాటిక్ యూనివర్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ సో ఇదైతే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ రీట్ రీచ్ అవుతారా అని ముందే చెప్పలేము మనం అయితే మాత్రం అండ్ తర్వాత రెండవది వచ్చి కలెక్షన్స్ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ వరకు కలెక్షన్స్ వస్తాయన్న ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా మీద చాలా గట్టిగా ఉంది దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే ప్రభాస్ గారు ఇండియాలో ఎవడ దంగలు ఏంటంటే ఇండియన్ సినిమా మొత్తం వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన వాటిలో హయ్యెస్ట్ ఉంది కానీ నిజానికి చెప్పాలంటే ఇండియాలో కలెక్ట్ చేసిన వాటిల్లో అయితే బాహుబలి ఈజ్ ద ఫస్ట్ పొజిషన్ సో బాహుబలి మోర్ దాన్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ అయితే కొట్టింది అందులో ఒక ఇండియా నుంచే మోర్ దాన్ థౌజండ్ క్రోర్స్ అయితే కొట్టింది సో నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే కొట్టింది సో అది ప్రభాస్ గారి మార్కెట్ అండ్ ప్రశాంత్ నీళ్ళు గారు ఏంటి కేజీఎఫ్ టూతో పన్నెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి ఆయన మార్కెట్ని కూడా బిల్డ్ చేసుకున్నారు ఆయన థౌజండ్ మార్కెట్ క్లబ్లోకి ఎంటర్ అయిపోయారు సో రెండు థౌజండ్ మార్కెట్ క్లబ్స్ ఒక చోట చేరుతున్నాయి ఒకటి ప్రభాస్ గారు ఇంకొకటి ప్రశాంత్ నీల్ గారు సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఆ సినిమా అనేది ఏ స్థాయిలో ఉంటుంది కలెక్షన్స్ విషయంలో అనేది ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో అందుకని మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అన్నట్టు అయిపోయింది అంటే మినిమం అని కాదు కానీ మ్యాక్సిమమ్ మాక్సిమం కూడా అయి ఉండొచ్చు మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోస్ కలెక్షన్స్ రావాలి అన్న పాయింట్లో చాలామంది అయితే ఉన్నారు సో ఒకవేళ మంచి పాజిటివ్ టాక్ గనుక వచ్చినట్టయితే తెలుగు రాష్ట్రాల్లోనే ఈజీగా రెండు వందల యాభై కోట్లు కొట్టేస్తుంది రెండు వందల యాభై నుంచి మూడు వందలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లే అలాగా అంత టాక్ వస్తే అండ్ బేసిక్గా చాలా మంచి టైంలో కూడా రిలీజ్ చేస్తున్నారు ఒక అద్భుతమైన వీకెండ్ మంచి సెలవులు ఇవన్నీ కూడా ఉన్న టైంలో ప్లాన్ చేసుకున్నారు సో దానివల్ల ఏంటంటే ఆ పరంగా కూడా గట్టి ప్లానింగ్తోనే వచ్చారు అనే పాయింట్లో కూడా ఉన్నారు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రోజు కలెక్షన్స్ అయితే గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ సలార్ నాకు తెలిసి అయితే బాహుబలి టూని దాటడం కష్టం నా ఒపీనియన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇది నా దృష్టిలో సలార్ అయితే బాహుబలి టూని దాటడం కష్టం బాహుబలి టూని దాటగలిగేది మళ్ళీ బాహుబలి త్రీయే అది ఆయన తీస్తారని చెప్పారు కానీ అది ఎప్పుడు తీయాలైన మహేష్ బాబు గారి సినిమా అయిన తర్వాత నాకు తెలిసి బాహుబలి త్రీ తీస్తారు మళ్ళీ సో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇంకెవరితోనే కమిట్ కాలేదు కాబట్టి ఆయన బాహుబలి త్రీ తీయాలనుందని చెప్పారు కాబట్టి ఆ బాహుబలి ఫ్రాంచైజ్ కంటిన్యూ చేయొచ్చని చెప్పారు కూడా కాబట్టి సో బాహుబలి త్రీని తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ అది మళ్ళీ ప్రభాస్ గారితోనే తీస్తారు అదైతే కన్ఫర్మ్ కానీ అది ఎప్పుడు తీస్తారు ఎలా తీస్తారు అని అయితే క్లారిటీ లేదు మహేష్ బాబు గారు మూవీ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎవరిన తీసిన తర్వాత తీస్తారా లేంటే ఏం చేస్తారు అనేది చూడాలి ఎందుకంటే ఆయనకు మళ్ళీ ఆయనది ఒక ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది మహాభారతం సో ఈ మహాభారతాన్ని ఖచ్చితంగా రెండు పాటల కిందైనా తీయాల్సి ఉంటుంది ఇది ఏంటంటే అసలు తీయడం కష్టం అది మహాభారతం చాలా పెద్ద సబ్జెక్ట్ అది అసలు ఎంత ఎంత పెద్ద సినిమా అది ఒకవేళ మహాభారతాన్ని కనుక తీస్తే మహాభారతం కోసం ఒక రూమర్ విన్నాను నేను అది ఎంతవరకు వాస్తవో నాకు తెలియదు కానీ మహాభారతం సినిమాని ఐదు గంటల సినిమా కింద సింగిల్ సినిమా కింద రిలీజ్ చేస్తారు ఒకవేళ తీసినట్టయితే అని విన్నాను నేను అంటే ఆయన ఆయన మైండ్లో ఈ ఇంటెన్షన్ ఉంది ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇండియన్ సినిమా అండ్ వరల్డ్ సినిమా కూడా అనుకుంటా ఐదు గంటల సినిమా రెండు ఇంటర్వెల్ ఉంటాయి మధ్యలో సో ఇది నేను విన్న రోమర్ ఇది అంటే ఇది ఎగ్జాక్ట్ నిజమని నేను చెప్పట్లేదు ఏదో విన్నాను నేను అంతే బట్ ఈ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఒకవేళ ఒకటే సినిమాకి తీసి ఐదు గంటల సినిమాకి తీసి రెండు ఇంటర్వెల్ పెట్టినట్టయితే ఎలా ఉంటుంది మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో బట్ అదే ఈ మహాభారతం ఇవన్నీ కూడా ఓకే కానీ ఇప్పుడు అదే బాహుబలి త్రీయే కొడతాదని నా ఒపీనియన్ పదిహేను అదే పద్దెనిమిది వందల కోట్లను దాటి కేజీఎఫ్ త్రీ వస్తే అది కూడా నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుందేమో అనేది నా ఉద్దేశం ఎందుకంటే కేజీఎఫ్ టూ మీద మిక్సడ్ ఒపీనియన్స్ వచ్చే తర్వాత తర్వాత వెళ్తున్న కొద్ది మరి దానికి రీజన్ ఏంటనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ కేజీఎఫ్ టూ మీద ఫస్ట్లో బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది కానీ వెళ్తున్న కొద్ది లైట్గా మిక్సిడ్ ఒపీనియన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి సో కేజీఎఫ్ త్రీ మీద దీని ఇంపాక్ట్ లైట్గా ఉంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అందుకే కేజీఎఫ్ త్రీ కూడా గెస్ చేయలేము ఎయిటీన్ అనుకోలేము ఎయిటీన్ హండ్రెడ్ దాటుతా అదనైతే ఎక్స్పెక్ట్ చేయలేము సో అదే నా ఉద్దేశం బట్ బాహుబలి త్రీకి అయితే ఛాన్స్ ఉంది ఏమో కానీ ఇంక సలార్కి అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ అని అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఇంకా తర్వాత శృతి హాసన్ గారి మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే శృతి హాసన్ గారు బేసిక్గా ఎవరైనా హీరోకి ఆ ఫ్లాప్లో ఉన్నారనుకోండి ఆ హీరో ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో శృతి హాసన్ కనుక ఒక సినిమా తీసినట్టయితే ఆ హీరో హిట్ కొడతారని చెప్పి ఒక నమ్మకం ఉంది సో ఇప్పుడు సలార్ కనుక సలార్ కూడా ఆవిడే హీరోయిన్ కాబట్టి డెఫినెట్గా సలార్ కూడా హిట్ అవుతుంది అనే పాయింట్లో చాలామంది ఉన్నారు సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి శృతి హాసన్ గారి పాయింట్ మీద కూడా చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గట్టిగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అంటే ఆవిడ గట్టిగా కనబడడం స్క్రీన్ మీద అండ్ ఆవిడ కారణంగా హిట్ అవడం ఇవన్నీ ఉంటాయి కదా సో అదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంత ఇంకా తర్వాత రవి బస్రూర్ మ్యూజిక్ బేసిక్గా కేజీఎఫ్లో కానీ కేజీఎఫ్ టూలో కానీ అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా వస్తుంది కబ్జా కబ్జా సినిమాలో కానీ రవి బసరూర్ గారి మ్యూజిక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ వైబ్ కూడా కొడుతుంది అదంతా కూడా మెయిన్ కేజీఎఫ్ టూలో తుఫాన్ పాట ఒకటి అండ్ తర్వాత సుల్తాన్ పాట ఒకటి రెండు పాటలు కూడా అసలు గూస్ బంస్ వస్తాయి అంటే సీన్లు కాదు డైరెక్ట్గా పాట వెంటనే కూజ్ వస్తుంటాయి సో అట్లాంటి పాటలు అవి సో అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన అండ్ ఎలివేషన్ షార్ట్స్కి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింక్ అయితేనే అంత ప్రాపర్ కుదిరేయేవి లేదంటే కష్టం సో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ లెవెల్లో ఉంటుంది అనే పాయింట్లో కూడా చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా సలరకు కూడా ఆయనే కాబట్టి చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద కూడా అండ్ ఇంకా తర్వాత ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా సేమే ఉన్నారు అండ్ ఆఫ్కోర్స్ సినిమాటోగ్రాఫర్ కూడా సేమ్ సినిమాటోగ్రాఫరే కేజీఎఫ్కి కేజీఎఫ్ టూకి ఉన్న సినిమాటోగ్రాఫరే సో ఆబ్వియస్లీ ఆయన మీద కూడా కొంచెం గట్టిగానే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి బికాజ్ కేజీఎఫ్ టూ అంత పెద్ద హిట్ అవడానికి ఆ సినిమాటోగ్రఫీ కూడా ఒక ప్రాపర్ రీజన్ అంటే ఆయన టీం ఆయనకు ఉంది సో ఆ టీమ్ ఏదైతే ఉందో ఆ ఎస్టీస్గా ఆ టీమ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ టీం అంత మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాగే రవి బసరూర్ గారి మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే కేజీఎఫ్ టూ అంత బ్లాక్ బాస్ట్ రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ ఆస్పెక్ట్ ఆయన మ్యూజిక్కి అదైతే చెప్పొచ్చు అండ్ ఇంకా తర్వాత విజువల్స్ యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ కూడా ప్రశాంత్ నీల్ గారి చేతుల్లోనే ఉంటాయి కేజీఎఫ్ టూలో ఇప్పటికీ కూడా నాకు బాగా నచ్చిన ఎలివేషన్ సీన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటి అంటే షెట్టిని చంపడానికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు కుర్చీ ఇలా తడుగుతుంటే కూర్చో కూర్చో కూర్చొని తుడుస్తుంటారు కదా షెట్టి అట్లా తుడుస్తున్న టైంలో ఆ కుర్చీలో కూర్చోకుండా అవతల కుర్చీలో కూర్చొని ఈ కుర్చీ మీకు కాలు పెడతారు చూడండి నాకు ఆ సీన్ బాగా నచ్చింది అంటే మిగతా వాటికంటే అదో చాలా పెద్ద ఎలివేషన్ సీన్ కూర్చుపోయి సీన్ అని చెప్పలేను కానీ ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు అసలు ఆ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు ఎందుకంటే ఏ కుర్చీ కోసం అయితే మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చాడో ఎదగడానికి ట్రై చేశాడో ఆ కుర్చీ దక్కినప్పుడు దక్కింది అని అందరూ అనుకుంటారు ఆ టైంలో అందరి మైండ్ సెట్ ఏముంటుంది ఓకే మొత్తాన్ని హీరో అనుకున్న సాధించాడు అనే పాయింట్ ఉంటుంది కానీ ఆ టైంలో నేను ఆ కుర్చీలో కూర్చునే పొజిషన్ కాదు ఆ కుర్చీని నాకు ఇలా నా కాలు కిందకి తెచ్చిన పొజిషన్కి వచ్చాను నేనని చెప్పి చూపిస్తారు ఒక్క సీన్తో సో నాకు అందుకు ఆ సీన్ బాగా నచ్చింది అండ్ ద సెకండ్ సెకండ్ సీన్ ఏంటంటే హెలికాప్టర్ ఎలివేషన్ అది హీరోయిన్ కరెంట్ పోయిందని చెప్పి విసనకర తీసుకురమ్మంటుంది ఆ తర్వాత అదే టైంలో రైడింగ్ జరుగుతుంటుంది ఈ రైడింగ్ జరుగుతున్న టైంలో రెండు సింక్ చేస్తూ వస్తారు కదా సో అక్కడ ఒక మ్యూజిక్ వస్తుంది అదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి చాలా బాగా వస్తున్న టైంలో ఫ్యాన్ గాలి ఎగురుతున్న టైంలో అని చెప్పి పైకి చూస్తే పైన హెలికాప్టర్ కనబడితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ సీన్ అది నాకైతే బాగా నచ్చిన ఎలివేషన్ సీన్స్ ఫస్ట్ టూ ప్లేసెస్లో అయితే రెండు ఉంటాయి ఇంకా ఉన్నాయి కానీ ఎలివేషన్ సీన్స్ ఫస్ట్ టూ ప్లేసెస్లో నాకైతే రెండే ఉంటాయి సో ఆ తర్వాత గన్ ఇట్లా హీరో యాక్ట్ చేస్తున్నట్టు చేస్తుంటే మొత్తం అందరూ ఫైరింగ్లు చేస్తుంటారు కదా పైనుంచి కిందకి సో అది కూడా ఒక మంచి షార్ట్ లాగా మంచి ఎలివేషన్ లా అనిపించింది నాకైతే సో నాకు ఇవి బాగా నచ్చాయి సో ఈ కైండ్ ఆఫ్ సీన్స్ ఖచ్చితంగా ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తారు మెయిన్ ప్రభాస్ గారికి ఇంకా యాప్ట్గా సూట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి ఎలివేషన్స్ చాలా రా లుక్స్తో ఉండే వాళ్ళకి బాగా యాప్ట్ అవుతాయి సో ఆల్రెడీ మనం పోస్టర్ చూసాం పోస్టర్లో చాలా రాడ్ లుక్స్తో కనబడుతున్నారు ప్రభాస్ గారు సో ఇంకా ప్రాపర్గా సెట్ అయ్యేటట్టు కనబడుతుంది సో ఇంకా అవన్నీ కనుక ప్రాపర్గా సింక్ అయ్యి యాజ్ ఎక్స్పెక్టెడ్ కనుక ఉన్నాయంటే ఇంకా దుమ్ము లేపొచ్చు సలార్ సినిమా సో అందులో అయితే ఇంకా తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది అప్పుడు ఆ సినిమా అఫ్కోర్స్ ఈ డైలాగ్ పుష్పాలు అది బట్ అయినప్పటికీ కూడా సింక్ అయ్యేటట్టుగానే ఉంది సో అది సో దర్శన్ ఇన్ గాయస్ దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సలార్ మూవీ ఇంకా ఏమైనా పాయింట్లు నేను మిస్ అయ్యాను అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు కావాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళకాలి వాళ్ళలో పెట్టుకోండి నా ఇన్స్టాగ్రామ్ అయితే జబర్దస్త్ అవుతుంది మీరు అక్కడ కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు ఏదైనా సినిమా గురించి మీరు అడగాలనుకుంటే నేను ఇన్స్టాలో ఫాలో అయి నాకు మెసేజ్ చేయండి దాని గురించి వీడియో చేయడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ బా ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమార్ట్ అకౌంట్ అనేది అవసరం డీమార్ట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ అని ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి